రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం మొయినికుంట గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ వాలీబాల్ క్రీడలను స్థానిక సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గూడూరు ప్రవీణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి హాజరై క్రీడలను ప్రారంభించారు. మంచి ఆటలాడి శిక్షణ పొంది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా రాణించే అవకాశం ఉంటుంది. క్రీడలు స్నేహభావానికి సోదరభావానికి తోడ్పడమే కాకుండా శారీరక తారుద్యానికి అట్లాగే ఒక బాడీ అంతా కూడా మళ్ళొకసారి తిరిగి ఒక యాక్టివ్గా కావడానికి తోడ్పడుతుంది. మంచి కార్యక్రమాన్ని ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా కూడా వాలీబాల్ కబడ్డీ ఈ టీములను ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి మన ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం అందర్నీ ఈ రోజే ఓపెనింగ్ చేసి ఈ రోజే వాళ్ళతోటి ప్రారంభం చేయడం జరుగుతుంది. అందరికీ అందరూ చాలా మంచిగా ఆడి దూర దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన అయితే చేసిర్రో ఆ ఆలోచనకు అనుగుణంగా వారు క్రీడలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ, అన్ని గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకి, ఈ ఆటలకు వచ్చినటువంటి యూత్కి, అధికారులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఇందులో పాల్గొన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్రీడా ప్రాంగణం మోడల్గా చేసుకోవాలని చెప్పి మండలిలోనే మోడల్లా ఉండాలనే ఉద్దేశం కొద్దీ
పెద్ద ఎత్తున దీన్ని చేయడం జరిగింది. దాన్ని ఈ రోజే ప్రారంభించుకోవడం జరిగింది. తెలుపుటీసీ గారు మరి ఎంపీడీఓ గారు మీరందరూ చేతులమీదుగా చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజే ఇనాగ్రేషన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే క్రీడ స్టార్ట్ చేసినటువంటి బాగుంటుందనే ఒక ఉద్దేశం కొద్దీ జిల్లా వ్యాప్తంగా గ్రూపులు తయారు చేసి ఆ గ్రూపులలో అందరినీ పాల్గొనే విధంగా తయారు చేసి కబడ్డీ వాలీబాల్ పేదలందరినీ కూడా పిలిపించి ఇవాళ ఆడిపించడానికి సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మంచిగా ఆడి దానికి నగదు బహుమతిగా కూడా ఫస్ట్ ప్రైజ్ 15,000 సెకండ్ ప్రైజ్ 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ వసతి కూడా ఇక్కడ అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజన వసతి కానీ అలా పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి కూడా వసతి కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ ఎక్కువ శాతం పాల్గొని మరి అందరికి ఇప్పటికే 50 జట్లు పేరు నామో చేసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా అందరూ మంచిగా పాల్గొని టయాన్ని వేస్ట్ చేయకుండా తొందర తొందరగా చేయించవలసిందిగా పీఈటీలను కోరుతూ మరి ఆ పీఈటీలు కూడా అందరికీ